ప్రధాని మోడీ సుస్థిరమైన పరిపాలనలో కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో సాహసపేతమైన నిర్ణయాలతో దేశం సుభిక్షంగా ఉండడానికి దోహదపడిందని రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మజ ప్రకాష్ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి రెండో దఫాలో రెండేళ్లు పూర్తి చేసుకునే సందర్భంగా ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించి మాస్కులు వితరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం కిట్లను అందించడం జరిగిందన్నారు. మన ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు సేవాహీ సంఘటన 2 అనే కార్యక్రమం ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఉదయం ఎర్రవరం గ్రామంలోను మరియు పెద్దాపురం టౌన్లోను సేవా కార్యక్రమాలు తుమ్మల పద్మజ గారి నాయకత్వంలో పెద్దాపురంలోను, ఇవాళ జగ్గంపేటలో సాహితీవర్మ గారు నాయకత్వంలో జగ్గంపేటలోని కార్యక్రమాలు జరపడం జరిగింది. ఈ కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్తూ ఇవాళ జిల్లా వ్యాప్తంగా మన జిల్లాలో కాకినాడ జిల్లాలో చేయడం జరుగుతుంది. దీని తర్వాత గోకవరంలో కూడా జరగబోతుంది. ఇవాళ భారతదేశాన్ని శరవేగంగా అభివృద్ధి పదంలో నడిపిస్తున్న మన ప్రియతమ ప్రధానమంత్రి గారికి మేమందరం చేదోడు వాదోడుగా ఉంటూ కార్యకర్తలందరం ఇవాళ ఆయనకి వెనుదన్నుగా నిలబడదామనే ఉద్దేశంతో మేము కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ రోజుని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని సగౌరవంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఈ ప్రధాన నరేంద్ర మోడీ గారు ఒక పర్యాయం ప్రధానమంత్రిగా ముగించుకుని రెండోసారి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా సేవా సంఘటన పర్వ సందర్భంగా ఈరోజు పెద్దాపురం పట్టణంలోని గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార వితరణ చేయడం జరిగింది. అందులో వారికి ఈ పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు డెలివరీ అయ్యే వారికి కూడా మేము ఆహారం వితరణ చేసి పౌష్టికాహారాన్ని అందించడం మేము చేయడం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి ప్రధాన నరేంద్ర మోడీ గారు ఈరోజు కరోనా విపత్తు కాలంలో భారతదేశాన్ని సుభిక్షంగా ఉంచడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేయడంలో సఫలీకృతులయ్యారు. ఈరోజు వ్యాక్సినేషన్ డ్రైవ్ని ప్రపంచంలోనే మనం ముందున్నాం. అట్లాగే ఈ డిసెంబర్ కల్లా ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ని కంప్లీట్ చేసి మన అందరినీ కూడా భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా కరోనా నుండి రక్షించుకోవాలన్న ఒక దృఢమైన సంకల్పంతో ముందుకెళ్ళడం అన్నది చాలా మంచి శుభపరిణామం. ఈరోజు భారతదేశానికి అనేక రకాలుగా మా నరేంద్ర మోడీ గారు పథకాలను పెట్టారండి. అదేవిధంగా ఆ పథకాల ద్వారా ఈరోజు భారతదేశం ముందుకెళ్లడంలో సఫలీకృతం అవుతుండడం వల్ల మా మోడీ గారి పాలన ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఈ 3 ఏళ్లలో కూడా అనేక రకాలైనటువంటి పథకాలని అవలంబించి ప్రగతి పదంలో నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సాహసోపేతమైన నిర్ణయాలు 370 ఆర్టికల్ అవ్వచ్చు, అదే కరోనా కట్టడి చేయడంలో ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అలాగే ఇతర దేశాలకు కూడా మనం ఈరోజు వ్యాక్సినేషన్ని అందించడంలో మనం ముందుకెళ్లడంలో కూడా వెళ్ళడం మనకు చాలా శుభపరిణామం. కాబట్టి ఇటువంటి పాలన సుభిక్షమైనటువంటి పాలన అందించినటువంటి నరేంద్ర మోడీ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. పెద్దాపురం నియోజకవర్గం తరఫున మాకు ముఖ్య అతిథులుగా మట్ట మంగరాజు గారు, అట్లాగే వర్మ గారు జిల్లా పార్టీ నుంచి మాకు వచ్చారండి. అలాగే పట్టణాధ్యక్షుడు రవికృష్ణ గారు, మా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పాల్గొన్నాం. ఎక్కడైనా కూడా ఏ కార్యక్రమం అయినా సరే కరోనా విపత్తి కాలంలో ఎవరికైనా కూడా మేము సహాయం చేయడానికి ముందున్నామని భారతీయ జనతా పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై.